ప్రకాశం జిల్లా పెదదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన తత్తూరి మరియమ్మ ప్రచారం ముమ్మరం చేశారు. ముందుగా స్థానిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అంబటి వీరారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఒకటో వార్డు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తమ ఓటును గంపగుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే దోర్నాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ది పదంలో ముందుకు సాగాయన్నారు. కనుక టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హరగోపాల్, నాగేళ్ల సత్యనారాయణ, షేక్ మాబు, వల్లభనేని కాసయ్య, దేశు నాగేంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేసింది? గత 2.5 సంవత్సరంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అందరికీ తెలుసు. కళ్ళ కంతలు కట్టినట్టుగా ఆ రోజు చేసిన అభివృద్ధి ఈరోజు మీరు చూసి ఈ దోర్నాల గ్రామంలో ఈ సిమెంట్ రోడ్లు అప్పట్లో అభివృద్ధి చెందినవి, మరియు మంచినీటి సౌకర్యం కూడా ఈ దోర్నాల గ్రామానికి మన సర్పంచ్ గారి పదవీ కాలంలో ఉన్నప్పుడు గంటవాణిపల్లి నుంచి మనకు 2 బోర్లు వేసి 2 పైప్ లైన్లు కూడా అప్పట్లో ఈమె ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క మంచినీళ్ళు కూడా ఈ దోర్నాలకు తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేపట్టాము. దోర్నాల గ్రామానికి సీసీ రోడ్లకు వస్తే చాలా అభివృద్ధి పథకాలలో కూడా దోర్నాల ముందంజల్లో అప్పట్లో మనం చేయడం జరిగింది. అలాగే కాకుండా మేజర్గా మన అసానబాధకైతేనేమి, ఐన ముక్కల గ్రామానికైతేనేమి ఒక సీసీ రోడ్డు అప్పట్లోనే 2 గ్రామాలకు కూడా మన ప్రభుత్వంలోనే శాంక్షన్ కావడం జరుగు, మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ యొక్క 2.5 కాలంలో ఓట్ల కోసము ఓట్లు వచ్చినాక మేము అధ్యేస్తాము ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ 2.5 సంవత్సరం ఏం చేశారో ఒకటి కూడా చూపించమని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు కనీసము ఒక సామాన్య మానవుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవటానికి కేజీ 2.5 కాడి కొనాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఎక్కడైనా చూశారా మీరు ఒక ఇసుక 1 కేజీ 2.5 రూపాయలు పడుతుంది, అంటే 2500 ఒక టన్ను కొనంటే పరిస్థితి ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో మన కళ్ళ ముందు కనపడుతున్నది. అలాగే కాకుండా స్టీల్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, మెటల్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా కొనటానికి కొరిలాగా తయారైంది. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఓట్లు అడుగుతున్నారో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు అభివృద్ధి అంటున్నారు, ఏదన్నా మనం బెదిరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే మీకు పెన్షన్ రాదు, మీకు అమ్మ ఒడి రాదు, ఈ కార్యకు పెన్షన్ అనేది వీళ్ళు కాదు. మన గత ప్రభుత్వంలోనే పెన్షన్ అనే ఒక పథకాలు ఉన్నాయి, ఔషధ పథకాలు అప్పట్లో ఉన్నాయి, వాటిని కాపీ కొట్టి వాళ్ళు ఈరోజు జనాలలో చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఇచ్చిన కార్యక్రమం కాదు. రైతుల పట్ల వస్తే అప్పుడు చేసిన అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇప్పుడు చేసేది చూడండి, ఒక రైతుకు 1 సబ్సిడీ రూపాన 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వంలో లబ్ధి చే